వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నుంచి ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాల నుంచే ఎక్కువగా ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాలే చెప్తూ ఉంటాయి 50 విషయాల్లో ఎదురుదెబ్బలు, 60 విషయాల్లో ఎదురుదెబ్బలు. మొన్న ఏదో 74 ఎంత అన్నారంట. ఆ లెక్క కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే, మొత్తం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా మనం అనుకున్నట్టు పోనీ వాళ్ళు అన్నట్టు ఒక 60 వేసుకుందాం. 60 ఎదురుదెబ్బలు తగిలాయి న్యాయస్థానాల నుంచి. ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇమీడియట్గా ప్రతిపక్షం దాని మీద ఎవరో ఒకళ్ళు కోర్టులో ఒక బిల్ దాఖలు చేయడం, దాని మీద కోర్టు ముట్టికాయలు వేయడం సరా మామూలుగా జరిగిపోతుంది. ఈ లోపల ప్రతిపక్షం దాని మీద ఒక లెక్క చెప్పడం, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది 51 ఎదురుదెబ్బ, 57 ఒక ఎదురుదెబ్బ, 60 ఒక ఎదురుదెబ్బ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఓకే, ఇది జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్నాళ్లలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హైకోర్టు పొగిడింది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఆ పొగడ్త ఏంటి అనేది చూసుకుంటే కనుక వాస్తవానికి మొట్టమొదటిసారిగా పొగిడింది అనేది కూడా. ఓకే, విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో అప్పుడు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ మంచి స్ట్రిక్ట్ సమయంలో ఆయన ఇమీడియట్గా స్పందించడం, వెంటనే తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకోవడం, అక్కడ ఆసుపత్రిలో బాధితులందరినీ పరామర్శించడం, ప్రభుత్వం తరపున మేమున్నాం అండగా అంటూ వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయం. అయితే మరణించిన కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ప్రకటించడం నిజంగా ఈ విషయం కూడా చాలా అద్భుతం. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించిందంట. హైకోర్టు ఈ విషయం మీదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పొగిడింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఘటనలో ప్రభుత్వం ఒక మానవతా దృక్పథం అలాగే ఒక దయార్థ హృదయాన్ని చాటుకుంది అని చెప్పి హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించింది ఈ విషయంలో. ఎందుకంటే ఆయన ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించడం, అలాగే బాధితులకి ఎక్స్గ్రేషియా చెల్లించడం, ప్రకటించడం, ఇదంతా జరిగింది. అంతేకాకుండా ఆ డబ్బులు కూడా ఆ ప్రకటించిన ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో చాలా అతి తక్కువ టైంలోనే బాధితులకు అందజేయడం. వాస్తవానికి ఇటువంటి ఎక్స్గ్రేషియాలు ప్రకటించిన తర్వాత చాలా సమయం పడుతుంది వాళ్ళకి వెళ్ళడానికి, ఎందుకంటే మరణించిన బాధితుల కుటుంబాలు. అలాగే కూడా ₹1 కోటి పరిహారం అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరి. మామూలుగా అయితే ₹1 లక్ష, ₹2 లక్షలు, ₹5 లక్షలు, మహా అయితే ₹10 లక్షలు ఇంతవరకు ఉంటాయి పరిహారాలు. అంతే తప్ప ఒక ₹20 లక్షలు ఇంతవరకు ఉంటాయి పరిహారాలు. అంతే తప్ప ₹1 కోటి పరిహారం ఎటువంటి ప్రమాద ఘటన జరిగినా, ఆ మధ్యన బోటు ఘటన జరిగింది, బోటు ఎంతమంది చనిపోయారు తెలుగుదేశం పార్టీ హయాంలో లాస్ట్ టైం, ఆ బోటు ఘటనకు సంబంధించి ఎంత పరిహారాలు చెల్లించారు ఏంటి అందరికీ తెలిసిన విషయమే, ఎటువంటి చర్యలు తీసుకుంది ఏంటి అని అందరికీ తెలుసు. కానీ ₹1 కోటి పరిహారాలు ఇవ్వడం అనేది నిజంగా ఎక్స్గ్రేషియా ప్రకటించడం చాలా అద్భుతమైన విషయం. ప్రజలు కూడా అందరూ హర్షించారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కీలక నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పారు అప్పట్లో ఏది గోదావరి పుష్కరాలకు సంబంధించి కొంతమంది తొక్కిసలాట్లో అక్కడ మృతి చెందినప్పుడు ఆ టైంలో ఆయన ప్రకటించడం జరిగింది. మినిమం ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు అప్పట్లో. ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పక్షాన్ని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి గతంలో ఆయన ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉండి డిమాండ్ చేశారో ఇప్పుడు అదే పరిహారాన్ని ఇప్పుడు చెల్లించడం జరిగింది. దాని మీద ఇంకా డిమాండ్ చేయడానికి కూడా ఇప్పుడున్న ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం మీద ఈ వ్యవహారం కోర్టు సైతం మెచ్చుకోవడం జరిగిందంట. కోర్టు సైతం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ విషయంలో పొగిడింది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.